హలో ఎవ్రీవన్, ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా గురించి బ్రీఫ్ గా చూద్దాం. ఇవి మనకు మెయిన్ గా 6 టైప్స్ గా ఉన్నాయి. మౌంటైన్స్, పర్వతాలు, ప్లెయిన్స్, మైదానాలు, ప్లేట్యూస్, పీఠభూములు, డెజర్ట్స్, ఎడారులు, ఐలాండ్స్, ద్వీపాలు, కోస్టల్ ప్లెయిన్స్, తీర ప్రాంత మైదానాలు. మౌంటైన్స్ వచ్చి నార్త్, సెంట్రల్, సౌత్, నార్త్ ఈస్టర్న్ లో ఉన్నాయి. నార్థర్న్ లో ఓల్డెస్ట్ అలాగే యంగెస్ట్ మౌంటైన్స్ ఉన్నాయి. ఓల్డెస్ట్ వచ్చి ఆరవల్లి మౌంటైన్స్, ఇవి నార్త్ వెస్ట్ లో ఉన్నాయి. యంగెస్ట్ వచ్చి హిమాలయన్ మౌంటైన్స్, ఇవన్నీ ఫోల్డెడ్ మౌంటైన్స్. సెంట్రల్ లో వింధ్యా అలాగే సత్పురా పర్వతాలు ఉన్నాయి. సౌత్ లో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. తూర్పు అలాగే ఉత్తర కనుమలి. నార్త్ ఈస్టర్న్ లో పూర్వాంచల్ మౌంటైన్స్ ఉన్నాయి. నార్థర్న్ ప్లెయిన్స్ మనకు 4 పార్ట్స్ గా చెప్తాం. పంజాబ్ ప్లెయిన్స్, వీటిని సింధు లేదా ఇండస్ ప్లెయిన్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్ ప్లెయిన్, గంగా ప్లెయిన్, బ్రహ్మపుత్ర ప్లెయిన్. బ్రహ్మపుత్ర ప్లెయిన్ ని అసమ్ ప్లెయిన్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ రీజనల్ డివిజన్ ని బేస్ చేసుకుని చెప్తాం. పెనిన్సులర్ ప్లాట్యూ 2 పార్ట్స్ గా చెప్తాం. సెంట్రల్ హైలాండ్స్, కేంద్రీయ ఉన్నత భూములు, అలాగే డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ పీఠభూమి. కోస్టల్ ప్లెయిన్స్ మనకు 2 పార్ట్స్ గా ఉన్నాయి. అవి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్, అలాగే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ లో గుజరాత్ కోస్ట్, కొంకన్ కోస్ట్, కర్ణాటక లేదా కెనరా కోస్ట్, కేరళ లేదా మలబార్ కోస్ట్ లు వస్తాయి. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ లో వంగా కోస్ట్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఉత్కల్ లేదా కళింగ కోస్ట్, ఇది ఒడిశాలో ఉంది. ఆంధ్ర కోస్ట్, దీన్నే కోస్తా లేదా సర్కార్ కోస్ట్ అని కూడా పిలుస్తారు, ఇది ఏపీలో ఉంది. కోరమండల్ కోస్ట్, ఇది తమిళనాడులో ఉంది. ఇది బ్రీఫ్ గా ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా గురించి. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.